S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు వయగ్రా మాత్ర వాడితే వీర్యకణాలు తగ్గిపోతుందా అని కొంతమంది నన్ను క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ మధ్యలో ఒక 2 or 3 మెంబర్స్ అడిగారు నన్ను, సార్ నేను వయగ్రా టాబ్లెట్ వాడి 6 అయితే చేశాను, సో అంగము గట్టిపడడం లేదు సరిగా, వీర్యము సరిగా రావడం లేదు సార్, నాకు ఫుల్గా డౌట్ అయిపోయింది, వీర్యకణాలు ఏమైనా తగ్గిపోతున్నాయేమో, ఈ వయగ్రా వాడాం కదా అని భయపడిపోయితే క్వశ్చన్ అయితే అడిగారండి. సో నిజంగానే వయగ్రా మాత్ర వాడితే వీర్యకణాలు తగ్గిపోతుందా, వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీ వీడియోని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. టాపిక్లోకి వెళ్తే వైగ్రవార్తి వీడియో యొక్క వీర్యకణాలు తగ్గిపోతుందో చాలామంది అడిగారు, చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి వైగ్రా అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది తీసుకోవాలని ట్రై చేస్తున్నారండి, సెల్ఫ్గా వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి వైగ్రా తీసుకొని వాడుతున్నారు. సో ఈ వైగ్రా ఏదైతే ఉందో, ఓల్డర్ ఏదైతే ఉందో, ఒక 40, 45+, 50+ అలా ఉన్న వాళ్ళైతే మోస్ట్లీ వాడొచ్చండి, ఎందుకంటే ఆ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఎరెక్షన్స్ అనేది అంతగా ఉండదు, డయాబెటీస్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, సో మెడిసిన్స్ వాడుతుంటారు, హెల్త్ కండిషన్ అంత ఫిట్ ఉండదు కాబట్టి వాడొచ్చు మోస్ట్లీ, నేనైతే అడ్వైస్ చేస్తాను వాడండి అని. బట్ యంగర్ ఏజ్ ఎవరైతే ఉన్నారో, ఒక 20, 25 లోపల, 25+, 30+ లోపల ఉన్న వాళ్ళు, 35+ ఇలా ఏదైతే ఉన్న యంగర్ ఏజ్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ వైగ్రా ట్యాబ్లెట్ అనేది ఎక్కువ వాడుతున్నారండి. నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పేస్తాను, వైగ్రా మాత్రం వాడొద్దండి, కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వాడాలనిపిస్తుంది, ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ సెక్స్లో కలుస్తున్నప్పుడు మళ్ళీ తీసుకోకపోతే ఎక్కడ అంగం గట్టిపడకుండా పోతున్నామో అని మీ యొక్క థాట్ అనేది ఆ థింగ్ మైండ్లోకి వచ్చేస్తుందని చాలాసార్లు అయితే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను తీసుకోకండి. బట్ ఇక్కడ కొంతమంది తీసుకొని వీర్యకణాలు ఏమైనా తగ్గిపోతున్నా అని అడిగారండి నన్ను. ఇక్కడ మీరు వైగ్రా మాత్ర తీసుకుంటే వీర్యకణాలు అనేవి తగ్గరండి, మీరేం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ రెగ్యులర్గా వాడడం వల్ల అంగస్తంభన సమస్య అనేది వస్తుంది. ఎలా వస్తుంది? చాలా భయం వస్తుంది, సో తీసుకోకపోతే గట్టిపడదేమో అనేసి. సో వైగ్రా మాత్ర అనేది ఎక్కువ తీసుకోకండి, అంత మంచిదైతే కాదు. సిడిలాఫిల్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రం లో ఎంజీలో తీసుకోవచ్చండి, అది 1 or 2 times మాత్రం తీసుకోవచ్చు. ఎప్పుడు ఈ ఫెర్టైల్ డేస్లో కొంతమందికి వర్క్ స్ట్రెస్, కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కోసారి అన్నం గట్టిపడకుండా ఉంటుంది, ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు, అది సిడిలాఫిల్ తీసుకోవచ్చు అండి, లో ఎంజీలో తీసుకోవచ్చు, అది 1 or 2 times మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదండి. రెగ్యులర్ తీసుకున్నారంటే మళ్ళీ అలవాటు పడిపోతారు దానికి. మోస్ట్లీ నేచురల్గా వచ్చే ఎరెక్షన్తో సెక్స్ చేయడానికి ట్రై చేయండి, అంతేగాని ఆర్టిఫిషియల్ ఎరెక్షన్స్ అనేది తెప్పించుకోకండి, ఓకేనా? సో మోస్ట్లీ వైగ్రా వాడడం వల్ల ఏదైతే ఉందో, ఇంత ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేశానంటే వైగ్రా వాడద్దని ఇంత ఇదిగైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువగా వాడకండి, మీకే మంచిది, ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, సో వీడియోలో చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏం డౌట్ ఉంటే సో ఒక యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. సో మీరు అందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటే నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.